రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి ప్రవాహం పెరిగింది. శ్రీరామ్ సాగర్ కు ఎగువ నుంచి వరద ఎక్కువవుతోంది. మంగళవారం నాటికి 12,963 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న కడెంకు భారీగా వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి అదనపు వరద ఎల్లంపల్లికి చేరుతోంది. మరోవైపు ప్రాణహిత గోదావరి సంగమం మేడికట్ట దగ్గర ఉన్న కాళేశ్వరం మొదటి బ్యారేజీ లక్ష్మిలోకి వరద పెరుగుతోంది. మంగళవారం 60,530 క్యూసెక్ల ప్రవాహం నమోదైంది. దీంతో 30 గేట్లు తెరిచి 75,890 క్యూసెక్ల దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ పూర్తి స్థాయి సామర్థ్యం 16 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీల నీరు ఉంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 15,619 క్యూసెక్ల వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 2 గేట్లు తెరిచి దిగువకు 16,084 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693 అడుగుల నీరుంది. ఇక కృష్ణానది ఎగువ ప్రాజెక్టు ఆలమట్టికి ప్రవాహం ప్రారంభమైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ప్రవాహం పెరుగుతోంది. తుంగభద్ర ప్రాజెక్టులోకి కూడా నీరు వస్తోంది. ఇక జార్ఖండ్పై 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.